ఏం లేదు భయ్య, ఈ సినిమాలో అల్లు అర్జున్ యాంగర్ చూసి నాకు కూడా చాలా యాంగర్ వస్తుంది. ఈ యాంగర్ని కంట్రోల్ చేసుకుంటాను నేను అల్లు అర్జున్ లాగా. మీరు అంత లోపల ఒక్కసారి ఆడియన్స్ రెస్పాన్స్ చూడండి, చూడండి రెస్పాన్స్ చూడండి, ఆడియన్స్ రెస్పాన్స్ చూడండి. మూవీనే కానీ ఆర్మీ మూవీ కాదనమాట. అల్లు అర్జున్ ఈ సినిమాలు తనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఒక సోల్జర్ లాగా, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా బాగానే యాక్ట్ చేశాడని చెప్పొచ్చు భయ్య. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పలేం, కానీ ఆ పర్ఫార్మెన్స్ లో తను చూపించిన ఎమోషన్స్, యాంగర్, అక్కడక్కడ కొన్ని సెన్సిటివ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి భయ్య. ఆ యాంగర్ సీన్స్ చూస్తే మనకి లైట్ గా హింట్ ఆఫ్ సరైనోడు, కొన్ని కొన్ని యాంగర్ సీన్స్లో గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. డ్యాన్స్లు అయితే ఇరక్ కుమ్మేశాడు మనకి యాజ్ యూజువల్. సైనిక సాంగ్ ఒకటి, సైనిక సాంగ్లో ఉన్న ఎమోషన్స్, మళ్ళీ ఆ క్యాప్ తిప్పుకునే సాంగ్ ఒకటి ఉంటుంది భయ్య, ఆ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. అను పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆ అమ్మాయికి చెప్పుకోదగిన రోలే ఉండదు భయ్య. ఫస్ట్ హాఫ్లో కొంచెం, సెకండ్ హాఫ్లో కొంచెం, అలాగా మన సోల్జర్ సినిమాలో కొంచెం లవ్ యాంగిల్ కావాలి కాబట్టి ఆ అమ్మాయిని పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో పాటలు కూడా కావాలి కాబట్టి ఆమెను పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. కాకపోతే ఉన్నంతసేపు పర్లేదు, అను డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికి వస్తే అర్జున్ని ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్గా బాగానే యూటిలైజ్ చేస్తున్నారు భయ్య. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన క్యారెక్టర్ని మంచిగా జస్టిఫై చేసుకునేంత స్క్రీన్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. అండ్ అర్జున్ కూడా ఆ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అర్జున్కి, అల్లు అర్జున్కి ఉండే సీన్స్ చాలా బాగుంటాయి భయ్య. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో దో సీన్స్ ఆర్ హైలైట్ ఫర్ దిస్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అర్జున్ కూడా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ని బాగానే జస్టిఫై చేశాడు అండ్ 100% జస్టిస్ ఇచ్చాడు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా శరత్ కుమార్ని ఈ సినిమాలో కొంచెం అండర్ యూటిలైజ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది భయ్య. ఆయన ఇంట్రడక్షన్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. విలన్గా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఉండని సీన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పొచ్చు భయ్య. ఇది వెన్నెల కిషోర్, నదియా, బొమ్మని రాణి, రావు రమేష్, పోసాని మురళీకృష్ణ వీళ్ళందరికీ ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువే భయ్య. కాకపోతే వాళ్ళు ఉన్న సీన్స్లో వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు బాగానే ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక్కంత మంసి డెబ్యూ మూవీ అయినప్పటికీ ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్కి తల వంచకుండా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చాడు ఈ సినిమా స్టోరీని మనకు ప్రజెంట్ చేయడానికి అని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఈ సినిమాలో తను ఇంతకు ముందు రాసిన సబ్జెక్ట్స్ లాగా కామెడీ ట్రాక్స్ కానీ అంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కానీ అలాగే ఉండదనమాట. ఒక సీరియస్ టోన్లో మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం లైట్గా మనకి లెందీగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో యాంగర్ మేనేజ్మెంట్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కానీ స్క్రిప్ట్కి అనుకూలంగా ఉన్నాయా కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ సీన్స్ లేవేంటా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ డ్రామాని అలా టచ్ చేసి వదిలేస్తారనమాట. సేమ్ టు సేమ్ లవ్ యాంగిల్ని కూడా అలా టచ్ చేసి వదిలేస్తారనమాట. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక దేశభక్తి కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకి లాస్ట్లో కొన్ని సీన్స్లో కలుగుతుంది. కానీ మూవీ మొత్తం అలా హెయిర్ రేజింగ్ సీన్స్ కానీ, దేశభక్తి కైండ్ ఆఫ్ సీన్స్ కానీ అలాంటి సీన్స్ కొంచెం తక్కువే ఉంటాయి అనమాట భయ్య. ఇంకా వకాందం వంశీ ఈ సినిమాలో సోల్జర్స్ గురించి రాసిన డైలాగ్స్ చాలా బాగుంటాయి భయ్య. థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి అండ్ సోల్జర్స్ మీద మనకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కలగజేసే డైలాగ్స్లా ఉంటాయి భయ్య. అండ్ ఈ సినిమాలో లాస్ట్ 5 మినిట్స్లో చూపించిన సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అల్లు అర్జున్ చేసిన ఫైట్స్ చూడడానికి కొంచెం రియాలిటీకి చాలా దూరంగా, అవేమైనా బోన్స్ అనుకున్నారా లేకపోతే చిన్న వుడ్ పీసెస్ అనుకున్నారా అన్నట్టు టపా టపా అలా ఎరకొట్టి పడేస్తుంటాడు అనమాట. అది కొంచెం చూడడానికి ఓ అంటే ఇంత బాడీ పెంచినప్పుడు ఆ మాత్రం ఇరిగిపోవడం కామనా అన్నట్టు అనిపిస్తుంది. అదనమాట సంగతి. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు మై యాంగర్ ఫేస్. ఈ సినిమా ప్రీమియర్ షో కట్టిన $20 చాలా ఎక్కువ, అందులో సగం ఇచ్చేయి.